గత 4-5 రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. పాపాగ్ని పర్వళ్ళు తుక్కుతుంది, చిత్రావతి నది చిరుతిస్తుంది. బాగేపల్లి, చేలూరు ఆ పరిసర ప్రాంతాలలో భీకర వర్షాలు పడ్డాయి. చాలామంది అన్నదాతలు నాకు ఫోన్లు చేసి మరి అడుగుతున్నారు, ఈ వర్షాల వల్ల ఏదైనా పంట దెబ్బతిందా, ఏమైనా దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయా అని అందరు అడిగారు. దాని గురించి నేను అన్నదాత స్వయంగా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు చెప్పిన విషయం ఏమిటంటే, ఇప్పుడు పడ్డ వర్షాలకైతే పెద్దగా నష్టం అయితే ఎక్కడా జరగలేదు, ఒకవేళ జరిగి ఉన్నా కూడా ఒక 5-10% లోపు మాత్రం పడ్డ జరిగిందని వాళ్ళు అంటున్నారు. పంటలపై అయితే ఇప్పటికి కురిసిన వర్షాల వల్ల పెద్ద ప్రభావం లేదు, కాకపోతే పలమనేరు, పొంగునూరు ఈ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో టమోటాలు కాస్త నాణ్యత దెబ్బతింది. అందుకని పలమనేరు, కలకడ, కలికిరి ఈ మార్కెట్లలో గత 3 రోజుల నుంచి ధరలు తక్కువగా పడుతున్నాయి. ఎందుకంటే ఈ వర్ష ప్రభావం వల్ల, వర్షం పట్టడం వల్ల నాణ్యత లోపించింది, దానివల్ల అక్కడ ధర తగ్గింది. మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల పంట నష్టం అయితే ఎక్కడా పెద్దగా జరగలేదు. రఘునాథ్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఒక 5% మాత్రమే కాస్త దెబ్బతింది, మిగతా తోటలు బాగానే ఉన్నాయి. నిన్న కూడా చీకల బయలు ఈ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసిందని సమాచారం. కానీ ఇవాళ మాత్రం, ఇవాళ రేపు కంటిన్యూగా వర్షాలు పడితే మాత్రం కాస్తో కోస్తో పంటలు దెబ్బతిన అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికైతే కురిసిన వర్షాల వల్ల పంట నష్టం ఎక్కడా లేదు, తోటలన్నీ బాగానే ఉన్నాయి. అన్నదాత గమనించగలరు, ఇది నేను చాలామందితో నాకు ఫోన్ చేసిన రైతులతో కానివ్వండి, నేను కూడా ఇతరులు ఫోన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల పంట నష్టం ఏమీ లేదు, కాస్తో కోస్తో ఒక 5% మాత్రమే దెబ్బతింది. ఇక విషయానికి వస్తే చాలామంది అడుగుతున్నారు, ధర రోజు రోజుకు తగ్గుతుందా, ఎక్స్పోర్ట్లు పూర్తి స్థలం ఎప్పుడు ఎగుమతులు, అదే ఎగుమతి ఇప్పుడు పూర్తి స్థలం ఆరంభమవుతాయి. ఎక్స్పోర్ట్లు అయితే ఇంకా ఈ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా ఈ ప్రాంతాల్లో అయితే ఇంకా టమాటా లోకల్ ఉంది. ఒక రైతు కూడా చెప్పడం జరిగింది, 10 రోజుల తర్వాత అక్కడ కాయలు తగ్గే అవకాశం ఉందన్నా, ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి రావచ్చని. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ఎగుమతులు పూర్తి స్థాయిలో పుంజుకోలేదు, రోజు రోజు దిగుమతి పెరుగుతుంది. నిన్న మీకందరికీ తెలిసిందే, సాయంత్రం మార్కెట్లో కాస్త ఒక 50 రూపాయలు అటు ఇటుగా వెళ్ళాయి, అంటే ఎక్కువగా వెళ్ళాయి. మరి వాళ్ళు ఏం జరుగుతుందో చూడాలి. మదనపల్లి అయితే వాళ్ళ ధరలో పెద్దగా మార్పు లేదు, 600 రూపాయలు ఆరంభం, 800 రూపాయలు టాప్ అండ్ టాప్ ధర, అక్కడక్కడ 850 రూపాయలు. ఎగుమతులు అయితే పూర్తి స్థాయిలో ఇప్పట్లో ఆరంభమయ్యే సూచనలు లేవు, దిగుమతి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ నెల ఇంచుమించుగా మీకు అందరూ తెలిసింది, ఇది జూన్ 19, ఇక 10 రోజుల్లో ఈ జూన్ నెల ముగిసిపోతుంది. రాబోయేది జూలై మాసం. నేను రైతులతో చాలామందితో అడగటం జరిగింది, దిగుమతి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కొత్త తోటలు ఇంకా ఆరంభం కాలేదు, దిగుమతి అయితే పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, వర్షాల వల్ల అయితే పంటలు ఏమీ దెబ్బతినలేదు. ఒక 5% అటు ఇటుగా వెళ్ళే సోదరుడు రఘునాథ్ చెప్పినట్లు ఒక 5% మాత్రం ఎఫెక్ట్ ఉంది, దాని మించి పెద్దగా లేదు. జూలై మాసంలో మాత్రం దిగుమతి భారీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, చూద్దాం ఏం జరుగుతుందో. ఎక్స్పోర్ట్లు అయితే ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. మరి మన అదృష్టం బయట లోకల్ టమాటా తగ్గడం తగ్గి ఇక్కడ ఏమన్నా కొనుగోలు ఆరంభమైనా, ఎగుమతి పూర్తి స్థాయిలో పుంజుకున్నా, ధర నిలకడగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కానీ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయన్న సూచనలు, అవకాశాలు ఇప్పుడు ఏమాత్రం లేవు. మరి చూద్దాం కాలప్రభావం ఎలా ఉంటుందో. ఈ గత 5-6 రోజులు కురిసిన వర్షాల వల్ల పంట నష్టం అయితే ఏమీ జరగలేదు, ఎక్కడన్నా జరిగి ఉంటే ఒక 5% అటు ఇటుగా మాత్రం వెళ్ళింది. వాగులు వంకలు నిండాయి, కానీ టమోటా పంట ఇప్పటివరకైతే ఎక్కడా పెద్దగా నష్టపోలేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సదా మీ క్షేమాన్ని కాంక్షించే భౌతికుడు సయ్య షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః.